నెక్స్ట్ ఇక యుఎస్ నుంచి పవన్ అభిమాని ఎన్ఆర్ఐ వెంకట గారు మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. వెంకట గారు నమస్తే. వెంకట గారు ఎలా చూడాల్సిందండి మీ పవర్ స్టార్ మీద ఆర్జీవి ఫిల్మ్ను రెడీ చేశారు, ట్రైలర్ చూడాలన్నా సరే దానికి ఎంత అని చెప్పి అమౌంట్ ఫిక్స్ చేశారు, అంటే పవర్ స్టార్ని పూర్తిగా ఇబ్బంది పెట్టే విధంగానే ఈ సినిమా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ టాక్ వచ్చింది. వ్యంగ్యంగా కూడా పవన్ని చూపించే ప్రయత్నం ఆర్జీవీ చేశాడు, దీంతో డబ్బులు చేసుకునే విధంగా ఆయన ఈ మూవీని వెండి తెరకి ఎక్కిస్తున్నారు అన్నది స్పష్టమవుతుంది. మీరేం చెప్తారు పవన్ అభిమానిగా? పవన్ కళ్యాణ్ ఆయన జన్మ వందల వేల లక్షల మందికి ఒక ఆదర్శంగాను లేకపోతే డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగాను చాలా మంది కనిపిస్తుంది. ఆర్జీవి కూడా అదే ఉపయోగించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ నేను ఆర్జీవి నేను తప్పడతలా, ఆయన ఇంటలెక్చువాలిటీ చాలా హై. నాకు తెలిసిన ప్రకారం ఎవరికైతే ఇంటలెక్చువాలిటీ ఎక్కువ ఉందో ఎమోషన్స్ తగ్గిపోతాయి, ఇంకా వాడి మైండ్ స్టేబుల్గా ఉండదు. అందుకనే మనసుని కోతితో పోల్చారు, వాడి కోతి మనసు ఎలా పడితే అలా వెళ్ళింది. దానికి స్టేబిలిటీ కావాలంటే ఇంటెన్సివ్ టాపిక్ కావాలి. ఇంటెన్సివ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ మించిన టాపిక్ లేదు. పవన్ కళ్యాణ్ మీద ఏం మాట్లాడినా, ఈవెన్ నన్ను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెళ్ళి నాలుగు మాటలు మంచి మాటలు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నేను ఇండియా వెళ్ళినప్పుడు నాకు నిరాజనాలు పలికారు ఆంధ్రప్రదేశ్లో యువత. ఎందుకు? కేవలం పవన్ కళ్యాణ్ అంటే నేను పాజిటివ్గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను, ఆయన నెగిటివ్గా మాట్లాడుతున్నాను, అదే తేడా. పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా అంటే నేను కూడా నిజం చెప్పాలంటే నేను ఊహించలేదు. ఏదో ఒక 2 మినిట్స్ 4 మినిట్స్ అలా మాట్లాడితే అది చాలా వైరల్ అయిపోయి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వావ్ వెంకట్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే బికాస్ అది ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్స్ గ్రేట్నెస్. ఈ రోజున ఆర్జీవీ ఈరోజు బతుకుతున్నాడంటే అది పవన్ కళ్యాణ్ వల్ల. ఏదో ఒక న్యూస్లో ఉండాలి అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలి. ఒక ఆర్జీవీ అనండి, ఎంతోమందిని చూసాం, మహేష్ గారిని చూసాం, లేకపోతే శ్రీరెడ్డి గారిని చూసాం, ఎవరు చూసినా ఆయన మీద ఎంత ఎయిదర్ పొగడన్నా పొగడండి లేకపోతే దూషించడన్నా దూషించండి, మీకు విపరీతమైన క్రేజ్. ఆ క్రేజీని ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు. మనము కమర్షియల్ వరల్డ్లో అంటే వెంకట గారు, వెంకట గారు ఇక్కడ ఇంకొక విషయం అండి, రైట్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు దైవంగా భావిస్తుంటారు, మీరందరూ కూడా కోర్ ఫ్యాన్స్ ఆయనకి. సో ఇలాంటి ఆయన మీద వ్యంగ్యంగా సినిమాలు తీయడం లేకపోతే వేరే రకంగా కామెంట్లు చేయడం అన్నది మీకు మనస్తాపంగా లేదా? మనస్తాపం అంటే ఇక్కడ నేను నిజానికి టు బి ఫ్రాంక్ నాకైతే మనస్తాపం లేదండి. నేను అంటే మీరు కాదండి, చాలా చాలా మంది పవన్ అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నేను చెప్పేది ఏంటంటే మనమే ఆయనకి ఈ అవకాశం ఇస్తున్నాం. మనము అతని గురించి అసలు పట్టించుకోకపోతే, అతని వీడియోలు మనం చూడకపోతే, అతని సినిమాలు మనం చూడకపోతే, అతను ట్వీట్స్ చేస్తుంటే మనం రెస్పాండ్ కాకపోతే, అతన్ని నథింగ్ లాగా అసలు ఎందుకు పనికిరాని వాళ్ళ పక్కన పడేసేసి అసలు ఇమ్మెటీరియల్ అని మన అనుకుంటే, ఇప్పుడు నేను ఆయనకి నేనేమీ ఎఫెక్ట్ కాలేదండి. ఈవెన్ నేను వీడియో పంపించారు, సాంగ్ కూడా చేశాను. పవన్ కళ్యాణ్కి ఇంత అభిమాని అయ్యి ఉండి కూడా ఆయన నేను మొన్న ఫిబ్రవరిలో కలిశా, నాకు కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్. అంటే ఇంత హ్యుమానిటీ ఆయనకి, నిండుగా హ్యుమానిటీ ఉంది. అంత గొప్ప మనిషిని దూషిస్తున్నా కూడా నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే ఒకటే, నేను ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. మనం కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, లీవ్ హిమ్, బెటర్ లీవ్ హిమ్. ఎందుకంటే ఇప్పుడు మట్టిలో మనం వెళ్ళిపోయి, ఇప్పుడు సపోజ్ కుక్క మనం వెళ్తున్నామండి, కుక్క మురిగింది, మనం కూడా మురిగామనుకోండి, ఏమైంది? పక్కన వాళ్ళు ఏమంటారు? వీడు కూడా కుక్కరా అంటారు. బెటర్ ఏంటంటే మనం మన దారిని వెళ్ళిపోదాం, ఆ కుక్క దారిని ఆ కుక్క ఉంటుంది. అంటే ఇప్పుడు మురిగిన కుక్క అయితే పర్లేదు, కరిచే కుక్క అయితే ఎక్కడ కరిచింది? అరణ్యం ఎక్కడ కరిచింది? వచ్చేసి మనల్ని ఏమన్నా కొట్టిద్దా? ఏం చేయదు, ఏమి చెప్తు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఫేమ్, ఆయన ఫేమ్ ని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టు అవ్వట్లేదు అంటారా? అంటే ఇబ్బంది పెట్టినట్టు డెఫినెట్ గా అవుతుందండి. మరి ఎందుకు, ఎందుకు మీరు బహిరంగంగా ఎందుకు మీరు అందరూ రాయకపోతున్నారు? నేను ఎన్నటి నుంచి కూడా చాలా మంది తోటి నేను మాట్లాడాను, ఏంటి దీని మీద మీ స్పందన ఏంటంటే ఎవరు కూడా స్పందించడానికి అంత ఇష్టం చూపించట్లేదు. ఇష్టం చూపించలేండి, కారణం ఇదేనండి. మనం ఇష్టం చూపించే కొద్ది ఆ టాపిక్ మీద ఎక్కువ పబ్లిసిటీ అయింది, ఎక్కువ ఫేమస్ అవుతాడు. ఎక్కువ ఫేమస్ అయ్యాడంటే ఎక్కువ సినిమాలు తీస్తాడు, ఎక్కువ ట్వీట్లు చేస్తాడు. అంటే మనం కావాలని మనం ఆయన్ని పాపులారిటీ పెంచేసి, ఆయన సినిమాలని హిట్ చేసేసి, ఆయన మీరు చెప్పిన ట్రైలర్స్ కూడా డబ్బులు కట్టేసేసి ఎంత మన కర్మా. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎలా అయితే నేను కంప్లీట్గా ఇగ్నోరెంట్గా ఉంటానో,
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన్ని అసలు పట్టించుకోకపోతే ఆయన అసలు పట్టించుకోడు. అంటే ఆయన ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడినా ఎలాంటి సినిమాలు చూసినా ఏం చేసినా మీరు పట్టించుకోరు అంతేనా? నేను అనేది ముఖ్యంగా ఈ వ్యక్తి గురించి. ఇప్పుడు వాల్యూస్ వ్యక్తి అనుకోండి, సపోజ్ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా మాట అంటే నేను ఊరుకోను, నేను వెంటనే వీడియో పెడతా. లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఇప్పుడే వీడియోలు దిగుతా, లేదా మీరు నన్ను పిలవండి నేను వాగ్వాదం చేస్తా. నేను కత్తి మహేష్ గారు లేకపోతే ఆర్జీవీ గారు వాళ్ళ కామెంట్లకి నేను రెస్పాండ్ అవ్వటం, నన్ను అడిగితే నేను రెస్పాండ్ అవ్వను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దయచేసి మనము వాటితో ఎంగేజ్మెంటే వద్దు. రైట్ 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 వెంకట గారు, వన్ మినిట్ అండి, ప్లీజ్ ప్లీజ్ హోల్డ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.